ఇంజనీర్ బాలాజంతో ఎక్కడి నుంచి మనం అయితే నరవాడకి వెళ్తున్నాము. ఈరోజు నరవాడ లాస్ట్ తిరునాళ ఎంతా కూడా ఇంజనీర్ ఇది వచ్చేసి ఇంజనీర్ అనౌన్స్ అన్నాము. ఇంజనీర్ సిటీలో పోకుండా ఇదైతే అవుట్కట్స్ హైవే బైపాస్ అంతా రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నరవాడ స్పెషల్ బస్సులు అంత కొత్తగా హెవీ కాలు అయితే ఫుల్గా వస్తుంది పర్వాట కాలి. వచ్చేసి నందికొండ. సో ఇప్పుడే మనం నందికొండకి అయితే ఎంటర్ అయ్యాము. ఇంజమూర్ నుంచి నరవాడ దగ్గర మరి నరవాడకి షార్ట్కట్ వెళ్తాము. బండ కింద పల్లి రోడ్డు నుంచి అయితే వెళ్తాము. చూడండి నందికొండ ఒకప్పుడు ఏరే తీరులో ఉండింది, ఇప్పుడు రోడ్డు వచ్చేసరికి మొత్తం షాపులను ఎత్తేసారు. సో నందికొండకి రూపురేఖలు అయితే లేవు. నందికొండ లోపలికి ఊరంతా ఇక్కడ ఉండేది. వచ్చేసి సిమెంట్ ఇసుక అందరు కలిపే మిషన్ లో ఈ వీడియో కూడా మన ఛానల్లో త్వరలో రాబోతుంది. ఇప్పుడు ఇటు నుంచి పోతే లోపలికి ఊరు కూడా తగ్గిన కూడా వస్తుంది. సో ఇటు నుంచి కూడా నరవాడికి వెళ్ళొచ్చు. బట్ బైక్లు ఎక్కి వెళ్తాయి, అడవిలో కొండ వెళ్తారు. చాలా అడ్వెంచర్ రూట్ వెళ్తుంది మొత్తం పాలు. మనం రైట్ సైడ్ ఎదురు కలిసిన రూట్ అయితే వచ్చింది. అక్కడ బోటి కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ లో అటవీస్ అయి కావాలి. అక్కడ నుంచి మనం రైట్ మీద తిరగాలి. ఇంతకుముందు ఇక్కడ సత్రం ఉండింది, ఆ సత్రాన్ని బాగా కొట్టేశారు. ఇక్కడ నుంచి అయితే రైట్ ఎంత అడవిలోకుండా వెళ్తున్నాము. ఇంతకుముందు ఇక్కడ సత్రం ఉండింది. ఇక్కడ వచ్చేసి క్వారీలు ఉంటాయి ముందు. సో అటు ఇటు పోయే వాళ్ళకైతే దుమ్ము లేకుండా వీళ్ళు అయితే ట్యాంకిలతో కడుతున్నారు, వాటర్ పడుతున్నారు ట్యాంకిలతో. ఇంకో రూట్ ఉంది మెయిన్ రోడ్డు, కాబట్టి చాలా లాంగ్ మనకైతే, అందువల్ల మనం అయితే ఇటు వెళ్తాము. సో చూసారు కదా కార్లు బైక్లు ఇలాంటి అయితే ఆనించాను. చూసారు కదా కార్లు పోతాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. చూసారు ఆ చిన్న చెట్టు ఎలా ఉన్నాయో ఇక్కడ లేదు, నిన్ను కొట్టేశారు అక్కడ చెట్టుని. ఎలా ఉన్నాయి రోడ్లు, ఇదంతా బండి కింద పల్లి. ఇట్లా గద్దల పందాల్లో ఉపయోగిస్తుంటారు నరవాటికి. నిన్న ఈవినింగ్ బయలుదేరుతారు. సో ఈరోజు చూసుకొని పోతూ ఉంటారు. లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు, కార్లు, ఎద్దల పందాలు అన్ని ఇటేను. ఇది కాదు ముందు ముందు ఇంకా అసలు ఫారెస్ట్. బండ కింద పల్లి దాటిన తర్వాత ఘాట్ రోడ్, మామూలు ఘాట్ రోడ్గా అట్ అట్లా అంటే తగలి తిరగదు. ఈ ఫారెస్ట్ అయ్యేసరికి వీళ్ళు రోడ్లు కూడా ఇలా పల్ల క్వారీ ఏమో దీంట్లోనే ఉంది, ఈ ఊళ్ళోనే ఉంది క్వారీ. సరే కదా ఇద్దరు బైకులు వస్తే ఇబ్బంది, ఎటు పోవాలి ఏందనేది. ఈ జరగ కోతులు ఫోన్ ఇంకో కోతున్నాయి. వీళ్ళంతా కూడా నరవాళ్ళ నుంచేనా, అందరితో బండి కింద పెళ్ళి అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అసలు ఘాట్ రోడ్డు తట తగలుతుంది రాళ్ళు కింద పైన అదరుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎదురొచ్చే వాళ్ళంతా నరవాడికి వెళ్ళొచ్చేవారు నేను. వాళ్ళు చూసారా అడవి చుట్టూరు ఇటు చూసుకున్నారు అడవిలో కింద ఘాట్ రోడ్డు. వీళ్ళంతా ఎవరికి వచ్చే వాళ్ళంతా నరవాడికి వెళ్ళి వచ్చేవాళ్ళు నేను. ఎన్నో బైకులు ఆటోలు అన్ని తెలిసిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు.
తెలుసు కదా ఇదంతా ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లో కొండ ఉంది, ఈ కొండలకి క్వారీ చేస్తున్నారు, బాబులు పెట్టి వేలస్తారు. ఎంతమంది దుమ్ము వల్ల ఆగిపోయారు ముందు ఆ థియేటర్ పోతుంటే. సో చూసారా దుమ్ము వల్ల ఎంతమంది ఆగాల్సి వస్తున్నాడా, వీళ్ళంతా కూడా దుమ్ము వల్లేను. చూసారా దుమ్ము వల్ల ఎంతమంది ఆగారు. బొమ్మలు బొమ్మలు ఉన్నట్టుకోండి, ఆ జేసీబీ కానీ ఆ లారీలు కానీ డస్ట్. ఇది ఒక్కారి ఇంకొకరిగా ఉంది ఇక్కడే. వీడియో తీస్తుంటే లెట్టాగా వస్తున్నారు. వచ్చేసి ఆ క్వారీకి సంబంధించినటువంటి వాళ్ళకి గెస్ట్ హౌస్ కూడా అక్కడ ఉండే ఎంప్లాయీస్కి. కొండలకెళ్ళన్నీ దుమ్ము అవుతున్న అవుతున్నారు ఇల్లు. ఎప్పుడు టాంచా ఓ అమ్మా ఇన్ని సంవత్సరాల నుంచి అవుతున్నారు ఇల్లు. కొండలు ఎటవేలు కొట్టారు లోపల 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 ఉంది పరుగు లోపల చాలా కొడతా ఉంటారు ఇంకా. సో చూసారు కదా ఇది ఇంకో క్వారీ, అక్కడికంటే ఇక్కడ ఎక్కువ దవ్వుతారు ఇల్లు. ఏదో ఒక రోజు లోపలికి వెళ్ళి వీడియో కూడా తీసుకొని వస్తాను మీకోసం. కెమెరాకి మొత్తానికి డస్ట్ అయితే అందుకునింది బాబా. సో థియేటర్లో ఎట్లా పోతా ఉంటారు నడువులు పోతుంది ఈ రోడ్లో వెళ్ళాలంటే. సో అట్లాంటి రోడ్ అయితే ఇది బండి కింద పోయిన రోడ్డు. బైకిల్లోనే ఎలా ఉందంటే మరి థియేటర్లో ఎలా ఉంటుందో సమీపించుకోండి. థియేటర్లో వచ్చేవాళ్ళు చాలామంది కొంచెం దూరం ఏనో మనకైతే రోడ్ అయితే వస్తుంది. సో వీళ్ళు క్వారీ లారీ వాళ్ళు వీళ్ళు అయితే సపరేట్ గడిలోకుండా దారిలో అయితే పెట్టుకున్నారు. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు మనకైతే. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. ఇటుగానే వెళ్తే మీకు చెప్పే కదా అడవిలోకుండా వెళ్ళొచ్చు అని. ఈ రోడ్లోంచి డివైడ్ అయ్యి అడవిలోకుండా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి అందరూ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఊరేనో నరవాడ. వచ్చేసి అడవిలో పడినటువంటి వాటర్ని పోయేదానికి వాటర్ ఇక్కడ పైన అడవిలో నుంచి వస్తాయి వాటర్. గతిలో అయితే మామూలుగా లేవు ఈ వాగులో. చుట్టూరు ఎటు చూసినా కానీ ఎటు చెట్లు ఎంతకాయ లేదు. బైక్లు అమ్మవారి అక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొకటి నాగర్పొమ్మ. సో ఎద్దల పంది ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుకుంది. ఎద్దల పంది ఇటు సైడ్ అయినా చేసేది. ఇక్కడ వచ్చేసి అందరికి స్థానాలు. సో ఎద్దల పందెం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఆడి కూడా ఇంకా గుళ్ళో పోయేస్తున్నాం గ్రౌండ్. సో ఎద్దల పందెం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఈవినింగ్ పెట్టాలి కానీ చాలా కాళ్ళు వచ్చేసరికి ఎప్పుడో స్టార్ట్ చేయాలి సార్ వీళ్ళు పొద్దున్నే. సో ఫస్ట్ ఒక రౌండ్ గుళ్ళో పోయేసి వచ్చేద్దాం. ఆ తర్వాత మీకు బ్లాగ్ మొత్తం నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఇక్కడ ఏమైన తర్వాత ఏంది అనేసి. ఎక్కడెక్కడి నుంచో వస్తాయి ఎద్దులు కాదు రూట్ లేదు ఏమి లేదు అంతా కలిపి కొట్టేశారు వీళ్ళు. ఆ సైడ్ కార్లు పెట్టా ఈ సైడ్ చూసుకుంటే ఇంకేడా బైకులు పోయేదా. ఇదిగోండి ఎద్దుల కాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. లాగత లట్టా ఇంకేం చేస్తారు. అంతా ట్రాఫిక్ జామ్లు జోన్ ఐస్ క్రీమ్ వాళ్ళు ఎట్లా పెట్టేశారు.
ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇది మానిచ్చేసి ఈ టెలిపాత్ పోయింది. సార్ ఎంత లోపల పెట్టారా వెహికల్స్? అండి ఫుల్గా ఉండేసరికి పోయే పరిస్థితి లేదా. లారీలో చూసారా పోలీసు వాళ్ళు లారీలు అక్కడ మళ్ళీ ఇంకో పోలీస్ జీపు క్యాంపు పనిదా? సో సంధి దొరికినప్పుడు దూరేయాలి, లేకుంటే మనకి అవకాశాలు దొరకవు. పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు కానీ ఇక్కడ ఈ వెహికల్స్ అయితే వీళ్ళు పోనిట్లేదు. వెహికల్స్ అని వీళ్ళు క్లియర్ చేస్తారు కదా మానిచ్చేసి. సో చూసారా బిందు గారు అయితే సో ఇక్కడి నుంచి వెళ్తే మనం గుడికాడికి అయితే వెళ్తాము. సో ప్రజలు మనం ఊళ్ళోకి అయితే వెళ్ళాలి. చూసుకోం మరి అవయ్య మా చెప్పే డ్రైవరు నాకు ముడుకు రక్తం. ఇది ఇది కదా జంబిల్ చేస్తాం అంట, ఇదే జంబిల్ చేస్తాం అంట దీన్నే. చక్కగా మరి ఆ స్కూటీ వాడు వెళ్ళిపోతాడు, స్కూటీ వాడు వెనకాల. రే వీళ్ళు పావులు తెచ్చారా రీ? పావు ముంగి సార్ ఎత్తల పావులు ఇంకా వద్దు. స్ట్రైట్ లేదు ఇటేనే వెళ్ళిపో. సరే ఇటేనే వెళ్ళిపో లేకుంటే. సో ఫోన్ అయితే ఇప్పుడు ఒకటి సర్రం లాగే అసలు వీడు సైడ్ పెట్టుకుంటాంట్రా. అంతా ఎక్కడెక్కడ నుంచో వీళ్ళు. సో చూసారు కదా రష్ ఎలా ఉందో. మామూలు రష్ లేదు, మామూలు గడ్డం రాట్లా. దించి కింద దించి కింద దించి అలా ఉందా బైక్? ఆ కారులో వస్తుంటే బైకులు కలవాలన్నమాట కదా. సో ఎక్కడ బైక్ చూసుకొని ఆపుకొని ఒక టెంకాయ తీసుకొని గుళ్ళోకి అయితే వెళ్ళిపోయేసి టెంకాయ కొట్టుకొని వచ్చేసి ఇంకా బయట ఎక్కడైన దగ్గరకు వచ్చుకున్నాం. అయితే త్రిశూలం ట్యాట్ చేసుకుందాం అనుకుంటాము. అప్పటికప్పుడే ఇస్తారు వాళ్ళ. కార్లే వస్తుంటే ఆ మర్చి కింద దోసేసి గుళ్ళోకి వస్తా?